అమెజాన్ వీడియో అయితే నేను మీ ముందుకు వచ్చాను అనమాట. నేను రీసెంట్గా అమెజాన్లో కొన్ని ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే తీసుకున్నాను, చాలా చాలా బాగున్నాయి, మీతో కూడా షేర్ చేద్దామనేసి నేను వాళ్ళ వీడియో చేస్తున్నాను అనమాట. సో చూసారు కదా ఇప్పుడు నేను పెట్టుకున్నటువంటి ఇయర్ రింగ్స్ చాలా పెద్దగా ఉన్నాయి, లుక్ వైజ్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో నేను రెడ్ వేసుకున్నాను కాబట్టి మ్యాచ్ అయ్యేటట్టు రెడ్ కుందనైతే పెట్టుకున్నాను అనమాట. దీంట్లో ఇక్కడంతా కూడా మనకి ఫైవ్ వచ్చినాయి బూటాక్స్ టైపు, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అయితే అందరు అనుకుంటుంటారు కదా ఇవి చూడడానికి ఇంత హెవీగా ఉంటే మరి బరువు అవవా అనేసి. సో అలాంటప్పుడు దీనికి మనం ఇలా ప్లాస్టర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే అమెజాన్లోనే మనకి ఇయర్ లోబ్స్వి స్టిక్కర్స్ కూడా ఉంటాయన్నమాట, అవి కూడా పెట్టుకోవచ్చు. అవి కూడా నేను ఇంతకుముందు వీడియోలో అయితే మీకు చూపించాను. సో లేదన్నప్పుడు ఇలా డబుల్ సైడ్ ప్లాస్టర్ కూడా వేసుకోవచ్చు, వెయిట్ అంతా కూడా ఆ ప్లాస్టర్ పైన పడుతుంది అనమాట. సో మనకు అక్కడ వెయిట్ అనిపించదు, చాలా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఏ ఫంక్షన్కైనా కానీ హెవీ కమ్మలు పెట్టుకోవాలంటే కంపల్సరీగా ఇలాంటి డబుల్ సైడ్ స్టిక్కర్ కానీ, లేదంటే రెగ్యులర్ మన సెల్లో టేప్ పైన కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మనకి మంచి క్వాలిటీ కావాలనుకుంటే మనకి అమెజాన్లోనే దొరుకుతాయన్నమాట ఇయర్ లోబ్ స్టిక్కర్స్ అనేసి. ఇయర్ రింగ్స్ హెవీ ఇయర్ రింగ్స్కి పెట్టుకోవచ్చు, అంటే కొంతమందికి హోల్ కొంచెం పెద్దగా ఉండి ఇలా సాగినట్టు ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట ఆ స్టిక్కరు. సో చూస్తున్నారు కదా మనకంతా కూడా వైట్ కుందన్స్ వచ్చేసి ఇక్కడ ఐదు బుట్టల్లాగా వచ్చేసి మళ్ళీ కింద చిన్న చిన్న మువ్వలు అయితే హ్యాంగ్ అవుతున్నాయి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓవరాల్గా నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు ఎవరికైనా నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వీడియో తర్వాత అయితే మీరు చూసి లైవ్ తర్వాత చూసి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇయర్ రింగ్స్ అయితే మనకు ఓపెన్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇవి కూడా అంతే, జుంకాస్ టెంపుల్ స్టైల్ ఉందన్నమాట. మనకి పైన ఇలా చూసినట్టయితే గోపురం లాగా ఉండి గోల్డ్ కలర్లో వచ్చిందంతా, ఎల్లో అండ్ లెమన్ ఎల్లో అండ్ గోల్డ్ కాంబినేషన్లో మనకి మీనాకారి వర్క్ వచ్చిందనమాట. పీకాక్స్, ఇంకా లోటస్ వచ్చింది, వైట్ లోటస్ పైన పింక్ డాట్స్, చాలా చాలా బాగుంది. కింద మువ్వలు అయితే హ్యాంగ్ అవుతున్నాయి. ఇవి కూడా అంతే, కొంచెం వెయిట్ ఎక్కువగానే ఉంటాయి కానీ లుక్ వైజ్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు చెప్పాను కదా చిన్న టిప్పు, హ్యాపీగా ఫాలో అయిపోవచ్చు. సో చూసారు అది ఇలా డబల్ సైడ్ టేప్ అయినా కానీ వేసుకోవచ్చు, లేదంటే మనకి స్టిక్కర్స్ సపరేట్గా దొరుకుతాయి అమెజాన్లో, అవైనా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో చూసాను కదా ఇప్పుడు ఇవి ఒక టైప్ ఆఫ్ ఇయర్ సెట్ అనమాట, ఇవి వచ్చేసి ఇంకొక సెట్. రెండిట్లో మీకు ఏది నచ్చిన కామెంట్ బాక్స్లో తెలిసేయండి. నాకైతే ఎక్కువగా ఈ రెడ్ కింద నుండే చాలా బాగా నచ్చింది, అంటే పెద్దగా ఉండి మనం ఎక్కువగా చూస్తుంటాం కదా సెలబ్రిటీస్ పెట్టుకుంటే ఎంత బాగున్నాయి మనకు కూడా ఉంటే బాగుండు అని. సో అలాంటి వాటిలో నాకు ఈ ఇయర్ రింగ్స్ అయితే బాగా ఇష్టం అనమాట, చాలా బాగుంటాయి పెట్టుకుంటే. అంటే ఇప్పుడు నేను సింపుల్ డ్రెస్ వేసుకున్నా కాబట్టి ఏమైనా హెవీగా అనిపిస్తుందేమో కానీ ఏదైనా లెహెంగాస్ గాగ్రాస్కి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట, చాలా చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి దీపం లాగా ఉండేటటువంటి ఇయర్ రింగ్స్. సో చూసినట్టయితే ఇలా దీపం షేప్లో ఉంటాయన్నమాట, చూసారు కదా. ఇది కింద వచ్చేసి ఇలా దీపం లాగా ఉండి పైన మనకి వత్తి అయితే ఎలా అయితే వెలుగుతుందో ఆ షేప్లో ఉంటాయి. సో దగ్గర నుండి చూస్తాను. ఇది వచ్చేసి మింట్ గ్రీన్ కాంబినేషన్లో కొంచెం డిఫరెంట్ కలరు, చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇది కూడా. సో కింద అంతా కూడా ఇలా మువ్వలు వచ్చేస్తాయి, పైన వచ్చేసి ఇలా దీపం షేప్లో మింట్ గ్రీన్ పైన పింక్ లైన్స్ వచ్చి మనకి వైట్ మువ్వలతో కాంట్రాస్ట్ కలర్లో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో చూసినారు కదా ఇది కూడా అంతా పెట్టుకుంటే, అంటే నేను ఇప్పుడు వేసుకున్న డ్రెస్కి అయితే ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. సో దీంట్లో కూడా మనకి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఉంది కాబట్టి, కానీ నాకు ఎక్కువగా ఇవే ఇష్టమని చెప్పాను కాబట్టి నేను ఇవి పెట్టుకున్నాను అనమాట. సో చూసారు కదా ఇది వచ్చేసి ఒక సెట్, ఇది ఇంకొక సెట్ అనమాట. తర్వాత వచ్చేసి ఇది టెంపుల్ స్టైల్లో ఉన్నటువంటి మీనాకారి బూటాస్. అసలు బూటాస్ అంటేనే అసలు ట్రెడిషనల్గా చాలా చాలా బాగుంటాయి, అందులో ఫైవ్ వచ్చాయంటే నాకైతే చాలా గ్రాండ్గా అనిపిస్తాయి. అంటే మనకు బాహుబలి సెట్ ఉంటుంది కదా అలా అనిపిస్తుంది అన్నమాట ఇవి పెట్టుకున్నప్పుడు అంతా కూడా. సో నెక్స్ట్ వచ్చేసి పాపడు బిల్ అండి, ఇది కూడా అంతే చాలా గ్రాండ్గా ఉంది గ్రీన్ కుందంతో. ఇప్పుడు నేను పెట్టుకున్న డ్రెస్ కూడా మ్యాచ్ అవుతుంది, అంటే డ్రెస్సెస్ పైకి పెట్టుకోరనుకోండి, లంగా ఓని గాగ్రా శారీస్కి పట్టు చీరలపైకి చాలా చక్కగా ఉంటుంది. అంటే మనకి రెగ్యులర్గా చూసినట్టయితే పింక్ అండ్ గ్రీన్ అయితే కంపల్సరీగా ఏ పట్టు చీర పైన కూడా మ్యాచ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. గ్రీన్ పింక్ ఇంకా గోల్డ్ కలరు ఎల్లో కలరు పట్టు శారీస్ ఏ దానిపైన కూడా చక్కగా మ్యాచ్ అవుతుంది. సో నేనైతే గ్రీన్ తీసుకున్నాను అనమాట, సో పెట్టుకొని చూస్తాను. అంటే ఈ శారీ పైకి అయితే హెవీగా అనిపించవచ్చు కానీ నేను జస్ట్ ఎలా ఉంటుంది పెట్టుకుంటా అనేది చూస్తున్నాను అనమాట. చాలా చాలా బాగుంటుంది ఇది,
టూ స్టెప్స్ వచ్చింది అనమాట. ఇక్కడ కింద వచ్చేసి మనకి పెద్ద లాకెట్ వచ్చి పైన చిన్న ఫ్లవర్ టైప్ వచ్చింది. మెయిన్గా ఈ చిన్న చిన్న మువ్వల నుండి దానికి ఎక్కువ లుక్ వచ్చింది. రిమైనింగ్ అంతా నార్మల్గానే ఉన్నా కూడా ఈ మువ్వల నుండి నాకైతే చాలా రిచ్ లుక్ అనిపిస్తుంది. ఇక్కడ పైన హుక్ లాగా వస్తుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది పెట్టుకుంటే కూడా, అసలు వెయిట్ లేదు, చాలా చాలా బాగుంది. ఇది కూడా నాకు చాలా నచ్చింది. లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరికైనా నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే లింక్స్ క్లిక్ చేసి పర్చేస్ చేయవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంతకుముందు కూడా చూపించా, చాలామంది నా వీడియోస్లో చూసి అడిగిన వాళ్ళు ఉన్నారనమాట. అంటే నేను స్టిక్ ఆన్ నెయిల్స్ పెట్టుకుంటుంటా కదా అప్పుడప్పుడు, అంటే నెయిల్స్ చాలా బాగున్నాయి అనేసి. అక్రిలిక్ నెయిల్స్ అయితే కాదు, అంటే మనం 3,000-5,000 పెట్టి అక్రిలిక్ నెయిల్స్ చేయించుకునే కంటే కూడా నన్ను అడిగితే ఈ స్టిక్ ఆన్ నెయిల్సే బెస్ట్ అనమాట. ఈ స్టిక్ ఆన్ నెయిల్స్ మీకు ఒకసారి చూపిస్తా, జస్ట్ ఇలా ఉంటుంది నెయిల్. దీని వెనకాల కూడా మనకి డబల్ సైడ్ స్టిక్కర్ అనేది ఇస్తారు. చాలా చాలా బాగుంటాయి ఈ నెయిల్స్ అయితే. లుక్ వైజ్ చూసినట్టయితే సేమ్ మనకి ఒరిజినల్ నెయిల్ లాగానే ఉంటుంది. అమెజాన్లో ఉంటాయి ఇవి, పర్చేస్ చేశాను నేను. అంటే బయట మనం 10 రూపీస్ ప్యాకెట్స్లో కూడా వస్తాయి కానీ అవి లుక్ వైజ్ అయితే అంత బాగుండవు. ఇదైతే చాలా చాలా బాగుంటుంది, పాలిష్ కూడా ఉంటుంది అనమాట. దీని పైన ఇలా కొంచెం చేయని చేయని రియల్ నెయిల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఇలా చిన్న చిన్న నెయిల్స్ ఉన్న వాళ్ళకైతే డ్రీమ్ ఉంటుంది కదా మనకి నెయిల్స్ పెంచుకోవాలి అనేసి, కానీ అది పాసిబుల్ అవ్వని వాళ్ళకైతే ఈ స్టిక్కర్ నెయిల్స్ బెస్ట్ అనమాట. చాలా చాలా యూస్ఫుల్. సో జస్ట్ దీనికి డబల్ సైడ్ స్టిక్కర్ ఇస్తారు కదా వాళ్ళు, జస్ట్ దీని వెనకాల పెట్టేసి ఇలా ప్రెస్ చేసుకుంటే అయిపోతుంది.